చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా నియంత్రణలో భాగంగా సమాజం కోసం ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో డాక్టర్ బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని, దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. గతంలో దీని ఉనికి ఊపిరితిత్తుల వరకు మాత్రమే పరిమితమై ఉండేదన్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఊపిరితిత్తులతో పాటు గుండె, కిడ్నీలు, ఇతర శరీర అవయవాలపై కూడా తన ప్రభావాన్ని చూపెడుతూ అతి ప్రమాదకరంగా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను సరైన పద్ధతిలో ఉపయోగిస్తూ, శానిటైజర్తో చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ బాలకృష్ణ. నేను ఎంబీ ఎడ్మిషన్ చేశాను. మామూలుగా కొంతమంది పేషెంట్లు కోవిడ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికి అన్ని ఆన్సర్ తెలుసుకున్నాను. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్ గురించి చాలా అపోహలు ఉందండి. వ్యాక్సిన్ వేసుకోవాలా వాళ్ళు వేసుకుంటే జ్వరం వస్తుంది, మళ్ళీ ఉందా లేదా అని క్లారిటీ ఇస్తారండి. తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలండి. ఓన్లీ థింగ్ మనం కోవిడ్ నుంచి బయటపోవాలనుకుంటే అది వ్యాక్సిన్ ఒకటే అండి. ఇప్పుడు దీనికోసం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది. జస్ట్ మనం హెల్ప్ చేస్తే చాలండి. ఇంకోటి అడిగేది, సార్ నాకు కొత్తగా పెళ్ళి అయింది, నేను వ్యాక్సిన్ వేసుకోవాలని అవద్దా? చూడండి, ఒకటే ఒకటండి, 60 డేస్ టైం ఇచ్చుకోవాలండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది అంటే వ్యాక్సిన్ వేసుకొని ఒక 2 నెలలు టైం ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బాగుంటుంది. లేదు సార్, నాకు పిల్లలు అవ్వట్లేదు, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను అంటే వాళ్ళకి వ్యాక్సిన్ వద్దండి. కన్ఫర్మ్ అయిన తర్వాత డెలివరీ చేసుకోండి. ఇంకోటి సార్, ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ప్రెగ్నెన్సీ కోసం, వాళ్ళు వ్యాక్సిన్ అవసరం లేదు. నెక్స్ట్ కామన్ క్వశ్చన్స్, సార్ నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, నేను వ్యాక్సిన్ వేసుకోవచ్చా వద్దా? తప్పకుండా వేసుకోవచ్చు అండి, వేసుకోవాలి కూడా. వాళ్ళంతా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటారు, అంటే రోగ నిరోధక బాగా తగ్గిపోతుంది వాళ్ళు. వాళ్ళు వేసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా మే 1 నుంచి అబ్బో 18 ఇయర్స్ వాళ్ళకి అందరికీ వ్యాక్సిన్ వేసుకోవాలని గవర్నమెంట్ మొదలు పెట్టింది. సో దయచేసి అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, అన్ని ఫ్రీగా ఉంది, హ్యాపీగా బాగానే ఉంది. నో ఇష్యూస్ అండి. వ్యాక్సిన్ పనిచేస్తుంది తీయడానికి జ్వరము, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, జలు చిన్న చిన్నగా వస్తుందండి. అది ఒకరోజు 2 రోజులు కంటే ఎక్కువ ఉండదు. దాని గురించి ఏం భయపడిన అవసరం లేదు. చాలామంది చెప్తుంటారు మనకి ఎలా అంటే, వ్యాక్సిన్ వేసుకున్నాం సార్ బయట చనిపోయారు, హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు పడుకున్నాం సార్. లేదండి, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి చిన్న చిన్నగా, దాని మించి ప్రక్రియ ఏమి ఉండదు. సో 1 లక్ష మంది కేసు 1-2 కేసులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మనం దీన్ని వదిలేసుకున్న అవసరం లేదు. సో తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి. ఇంకోటి ది ఓన్లీ థింగ్, మనం కోవిడ్ని జయించాలంటే ఒకటే చేయాలి, మాస్క్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, నెక్స్ట్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సో ఇమ్యూనిటీ ఒకటే మనకు ఆధారం. ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలంటే జస్ట్ ఎండలో 1 గంట సేపు నడవాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి, మంచిగా స్లీప్ పోవాలి, నిద్ర బాగుపోవాలి. ఈ ఫ్రూట్స్, విటమిన్ సి ఫ్రూట్స్ కంటైనింగ్ అంటాం కదా, ఆరెంజ్ కానీ లేకుంటే లెమన్ కానీ ఇలాంటి తింటుంటే బాగుంటుంది.